Hyderabad lo Telangana BJP netala rahasya samavesham nirvahincharu Telangana udyamamlo kilakanga pani chesina netalaina Vittal Vijayasanthi Vivek Jitender Reddy Ravindra Nayak Bura Narsayya Gowd Devayya Konda Visveshwar Reddy ee samavesamlo palgonnaru BJP lo jarugutunna taaja parinamalapai charchincharu. Hello? ఈటల ప్రచార కమిటీ చైర్మన్ పదవి అన్న ప్రచారంపై పెదవి విరిచినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్యమంలో తాము కూడా కీలకంగా పనిచేశాము అంటున్నారు సీనియర్లు. పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ లో ఉండగా ఢిల్లీ వెళ్లి లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ నడికి తెలుసుకుందాం. నరేష్, తెలంగాణ బీజేపీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి రోజుకొక రకంగా. గతంలో ఒక్కొక్క నాయకుడు పోటుకొక్క మాట మాట్లాడే పరిస్థితి ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం తర్వాత తెలంగాణలో బీజేపీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా కూడా సీనియర్లంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది గత 2 గంటలుగా. ఈ సమావేశంలో విఠల్ విజయశాంతి, వివేక్, జితేందర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, విజయ రామారావు లాంటి ఉద్యమకారులు అంతా కూడా పాల్గొన్న పరిస్థితి. నిజానికి బీజేపీలో చాలా కాలంగా కొన్ని రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అధ్యక్ష మార్పుతో పాటుగా ఈటల రాజేందర్కు ఎన్నికల ఏదైతే ప్రచార కమిటీ చైర్మన్ పదవి వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున లీకులు వస్తున్న పరిస్థితి. గత వారం రోజులుగా బీజేపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటి మీద కూడా సీనియర్లు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఈరోజు వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ను రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జితేందర్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఏదైతే నిన్న మొన్న ఢిల్లీ వెళ్ళిన ఈటల రాజేందర్ అక్కడ నుంచి లీకులు ఇచ్చారంటూ కూడా సీనియర్లు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చి డీకేఆర్ను అధ్యక్ష పదవి, ఈటల రాజేందర్కు ఎన్నికల కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి వస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున మీడియాలో ఊహాగానాలు వస్తున్న పరిస్థితి. వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా చర్చిస్తున్నారు. అధ్యక్షుడు హైదరాబాద్లో ఉండగానే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, జాతీయ నాయకత్వం కూడా ఎందుకు ఇలాంటి లీకులను ఖండించడం లేదు, ఏదో ఒక స్పష్టత ఇవ్వడం లేదు అనేది వీళ్ళంతా కూడా సీనియర్లంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. నిజానికి వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే కొట్లాడగలుగుతుంది, బీజేపీ మాత్రమే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అవుతుందంటూ కూడా వీళ్ళంతా కూడా వివిధ పార్టీల నుంచి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న పరిస్థితి, మోడీ నాయకత్వంలో తామంతా కూడా పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఇది సరైంది కాదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా గ్రూపులు రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్కరు లీక్ ఇచ్చుకుంటూ పోతే పార్టీ ప్రజల్లో చులకనవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ను ఎదుర్కొనే క్రమంలో ఇది సరైంది కాదంటూ కూడా సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద వీళ్ళు చర్చిస్తున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ నరేష్.